எதிர்க்கலாம் வேண்டாம். ఇద్దరు ఇటు ఇద్దరు అటు చూడండి. అయ్యో పడండి. రే ఆగండి, వాడి బయటస్తాడు, ఉండండి. లేరు సార్, ఎవరు లేరు పదండి. చంద్రయ్య గారి పల్లి డాక్టర్ వినోద్ గారి అబ్బాయి నందు కేసు వివరాలు ఇందులో ఉన్నాయి. స్టడీ చేసి కేసు ఫాలో అప్ చేయండి. వెళ్ళండి. స్కూల్ కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు, నేను స్నానం చేస్తానమ్మా. నేను చేయిస్తాను చెప్పా కదా. లేదు, నేను డాడీతో చేస్తాను. ఏమైంది నీకు ఇవాళ? మా అమ్మ స్నానం చేస్తుందని చెప్తే స్కూల్లో అందరు గిట్టాలు చేస్తున్నారమ్మా. వెక్కిరిస్తూ వెక్కిరిచ్చారులే మా మమ్మీకి. నేనంటే బోల్డంత ప్రేమని చెప్పు, అందుకే స్నానం చేసింది అని చెప్పు. మా డాడీతో చేస్తాను. పొద్దున చెప్తున్నానా చూడు, డాడీ స్నానం చేసి డ్రెస్ కూడా వేసుకున్నారు. యూజ్ అ బ్యాడ్ బాయ్, ఇంకా స్నానం చేయలేదు. అమ్మా ప్లీజ్ అమ్మా, డాడీతో చేస్తాను. వద్దు, డాడీ మీద సోపు నీళ్ళు పడతాయి. మళ్ళీ స్నానం చేయాలి, ఓకే? మళ్ళీ డ్రెస్ మార్చుకోవాలి. వద్దమ్మా ప్లీజ్, వద్దమ్మా ప్లీజ్, టైం ఈరోజు ఏమైందమ్మా? అప్పుడు అంత పెద్ద అయిపోయావా? అవును, నిన్ను చేయించాను కదరా. 24 అవర్స్ గడిచే కదా. ఏరా అమ్మా, జీరో. నువ్వు సూపర్ రా. ఆహా, సరే బాబు, నువ్వే స్నానం చేసుకుంటా. థ్యాంక్స్ అమ్మా. నువ్వు వెళ్ళరా, నువ్వేం చేసొచ్చా నాన్న? బాను, టిఫిన్ రెడీ చేయ తొందరగా. చేస్తున్నానండి. ఈరోజు 7 వారాల నగలు, బీరువా నిండా పట్టు చీరలు కొనిస్తాని. నీకెందుకు టెన్షన్? డ్రైవర్ ఉన్నాడు, కార్ ఉంది, నాకే ఢోకా లేదు. నేను చూసుకుంటాను కదా, నీకేమైనా కావాలంటే నాకు చెప్పు.
అర్జెంట్ గా దుబాయ్లో షాపింగ్ చేయాలి. ఎయిర్పోర్ట్ టైం అవుతుంది, తొందరగా కార్తీ. ఏంటి నీకు అసలు బుద్ధిందా? ఇప్పుడేం కోపం కలిగిందని? బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు. నువ్వు ముష్టోడివి. నిన్ను కట్టుకున్న తర్వాత నా బ్రతుకు కూడా ముష్టి బ్రతుకు అయిపోయింది. ఈ జన్మకి నా ఆశలు తీరవు. నేను కలగన్నా పరిగట్టుకుని చెడగొడతారు. నా జీవితానికి శనిలా దాపరించారు. ఛీ, అది కాదు. ఇంకేంటి? పాప యూనిఫామ్ ఎక్కడుందో ఇస్తావని. ఎప్పుడు చూసినా పాప పాప పాప. అరే, ఇంట్లో కట్టుకున్న పిల్ల ఒకటి ఉంది, దాని అచ్చట ముచ్చట తీర్చాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఏ లగవే లేగు. అయినా నిన్న లేని లాభం. నా బాబు ననాలి, అంతా నా కర్మ. కన్నవాడొక విధవ, కట్టుకున్నవాడొక విధవ. అది చచ్చి ఈ శనిని నా మెడకు చుట్టింది. ముష్టిని చేసుకుంటే ముష్టి ఫ్రీ అన్నట్టు చచ్చి. అంతా నా దరిద్రం. ముష్టి కొంప అని ముష్టి కొంప. వద్దమ్మా వద్దమ్మా, పోనీలే, ఊరుకోమ్మా. అంతా దేవుడే చూసుకుంటాడులేమ్మా. నానా, నాకు ఈరోజు స్కూల్లో మార్క్స్ ఇస్తారా? ఇస్తారు నాన్నా, నీకు అన్ని మంచి మార్కులు వస్తాయి. టిఫిన్ చేసేసి స్కూల్ కి వెళ్ళిపో, ఓకేనా? రుకు, ఏంటి పాపకి టిఫిన్ పట్టరావా? ఇదేంటి సద్దనంద చెవ్, టిఫిన్ చేయలేదా? టిఫినా? దీని ముఖానికి ఇదే ఎక్కువ. ఆయన మీ అబ్బా కుటుంబకి చాకరీ చేయడానికి నేనేమైనా పర్మిషన్లు కల్పిస్తున్నానా ఏంటి? టిఫిన్ అంట టిఫిన్. అయినా మీరు నన్ను రాజభోగాలతో చూసుకుంటున్నారు కదా, వండి పెడతాను పిండి వంటలు. తిన్నానా? కొంచెం తిన్ను. మధ్యాహ్నంకి లంచ్ బాక్స్ పెట్టావా? లంచా? స్కూల్లో ఫ్రీగా పెడతారు కదా, అది తిని చావమను. యదవగోళ, నువ్వు తిన్నాను, కొంచెం తిన్ను, కొంచెం ఆకలి అవుతుంది కదా. చాలు చాలు, మీ తండ్రి కుదల ప్రేమ. బయటికి వెళ్ళి చేస్తే నేను తలుపు వేసుకుని పడుకోవాలి. పదనానా, స్కూల్కి వెళ్ళిపోదు, లేట్ అయిపోతుంది. డాక్టర్ గారింటికి వెళ్ళి నందుని తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకోటి వేసుకోండి. చాలు 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 నందు, నీకు తిను. సరే.